ఎన్వై ప్రసాద్ అండి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, కర్నూలు బస్ స్టేషన్. గత 55 రోజులుగా లాక్డౌన్ కరోనా నేపథ్యంలో ఈ ప్రజా రవాణా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ యొక్క మహమ్మారి 4 దశలుగా లాక్డౌన్ కొనసాగించిన నేపథ్యంలో మరి 4వ విడత దానిలో కూలంకషంగా చర్చించి ప్రజా రవాణాని ఈ రోజు నుంచి దశల వారీగా వదులుదాము, అంటే ప్రయాణికుల్ని చేరవేద్దాము వారి వారి గమ్యస్థానాలకి వాళ్ళ పనులకి అని చెప్పేసి ఒక ట్రయల్ బేసిస్ మీద ఈవేళ స్టార్ట్ చేశాము. సుమారు ఒక 15%, అంటే 126 బస్సులు ఈ జిల్లాలో వివిధ డిపోలలో ఉన్నటువంటి ప్రధాన ప్రదేశాలకి పంపించడం జరిగిందండి. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయా డిపోల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలకి ఈవేళ ఆపరేట్ చేశాము. అలాగే అంతర్జిల్లా సర్వీస్ అయినటువంటి కడపకి ఒక 3 సర్వీసులు, అనంతపురంకి ఒక 3 సర్వీసులు పంపించడం జరిగిందండి. అయితే ఈ పంపించే విషయంలో కూడా మాకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము బస్సుల్లో 50% మాత్రమే సీట్లు ఉండేటట్టుగా, అంటే ఉదాహరణకి ఒక 50 సీట్లు ఉండే బస్సులో ఫిజికల్ డిస్టెన్స్, అంటే మనిషికి మనిషికి అది బస్ స్టేషన్లో కానివ్వండి బస్సులో కానివ్వండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ మనిషికి మనిషికి మధ్యలో ఒక సీటుకి ఇంటూ మార్క్ పెట్టాము. ఆ ఇంటూ మార్క్ పెట్టినటువంటి విషయంలో ఆ ఇంటూలో మార్క్ దగ్గర కూర్చోకూడదు. అట్లాగే విధిగా మాస్క్ ధరించుకుని బస్ ఎక్కాల్సిందే. మాస్క్ లేనిదే టికెట్ లోపలికి ఎలా చేసే ప్రసక్తి లేదండి. అయితే ఒక యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. కాకపోతే అందరికీ స్మార్ట్ ఫోన్లు, అందరికీ కొంచెం చదువుకున్న వాళ్ళు లేకపోతే అవగాహన లేనటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఈవేళ వాళ్ళని కూడా మేము గమ్యస్థానాలు చేర్చాలి కాబట్టి ఈవేళ వరకు టిమ్ మిషన్స్, కండక్టర్ దగ్గర టిమ్ మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ ద్వారా మేము టికెట్లు ఇచ్చి క్యాష్ లెస్, అంటే బస్సులో టికెట్ ఇచ్చే విధానాన్ని తొలగించి ఓన్లీ డ్రైవర్ చేతే సామాజిక మన ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ బయలుదేరితే నంద్యాల అయితే నంద్యాల వరకే టికెట్ ఇచ్చి మధ్యలో ఒకవేళ ప్రధానమైనటువంటి స్టేజ్ పాణ్యమో లేకపోతే ఇటు కోడుమూరు లేకపోతే పత్తికొండ వెళ్లేటప్పుడు మధ్య మధ్యలో స్టేజ్ లేదు ముఖ్యంగా ఉంటే అక్కడ కూడా మేము మన బుకింగ్ అరేంజ్ చేసామండి. ఆ విధంగా ఈవేళ 126 బస్సులు తిప్పడం జరిగింది. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే, ఎందుకంటే ఉదయం అంటే తెల్లవారిన తర్వాత, రాత్రి చీకటి పడిన తర్వాత కొంచెం ప్రమాద విషయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఫిజికల్ డిస్టెన్స్ కానివ్వండి, వ్యక్తి వ్యక్తి కలుసుకునే విషయం కానివ్వండి, ఇట్లాంటి విషయాల్లో. సో అలాగే బస్టాండ్కి వచ్చినటువంటి వాళ్ళకి ఈ కరోనా ఎన్ని రోజుల నుంచి మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో వాటిని ఏ విధంగా మళ్లీ పరిరక్షించుకోవాలో, మళ్లీ జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలో, వ్యక్తిగత మరి పరిశుభ్రత, అలాగే బస్ స్టేషన్లో కూడా మేము సీట్లు అనేవి ఫిజికల్ డిస్టెన్స్ను బట్టి 3-3 సీట్లు ఉన్నాయి, ఒక్కో సీటు మధ్యలో తొలగించి క్లియర్గా చాలా అందుబాటులో దూరం దూరంగా సీట్లు అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే బస్ స్టేషన్లో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చినా లేకపోతే ప్రయాణం చేయడానికి అనుగుణ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా తీసుకెళ్ళడానికి కానీ అందుబాటులో ఉండేటట్టుగా 2 కౌంటర్లు ఉదయం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క టాయిలెట్స్ ఏమైనా ఉపయోగించుకుంటున్న జరిగితే టాయిలెట్స్లో కూడా సోప్ వాటర్, సోప్స్, వాటర్ అందుబాటులో పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే అనౌన్స్మెంట్ ద్వారా ఈ యొక్క కరోనా వ్యాధి నివారణకు సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. ఇవాళ తొలి దశలో సక్సెస్ఫుల్గా 126 బస్సులు ఆపరేట్ చేశాము. మరి ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ఇదే విధంగా కోఆపరేట్ చేస్తే బస్సుల్ని పెంచుకుంటూ దశల వారీగా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రజలందరూ, స్టాఫ్, సిబ్బంది అందరూ కూడా సహకరించమని చెప్పేసి ఈ టీవీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. ఏం లేదండి, ఛార్జీలు యథాతథంగా టైప్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ప్రకారం నార్మల్ ఛార్జెస్ పెట్టామండి.